అదేదో భాషా సినిమాలో రజనీకాంత్ అంటాడు చూసారా నేను ఒకసారి అంటే వంద సార్లు అన్నట్టు అలాగే వ్లాడిమిర్ పుటిన్ కూడా ఒకే ఒక సెంటెన్స్ అంటే ఇంకా చెప్పాలంటే ఒక మాట అన్నాడు మీకు మొత్తము ప్రపంచం అంతా కూడా అతని కాళ్ళ కిందకు వచ్చేసింది అంటే ఇప్పుడు చూడండి అమెరికాను జో బైడెన్ ఎక్కడ దెబ్బ కొట్టాలో ఎక్కడ కొట్టాలనుకున్నాడో కరెక్ట్ గా అక్కడ వెళ్ళి కొట్టాడు ఇప్పుడు రూబుల్ అంటారు మీకు అమెరికా వాడు ఏం ఆలోచించాడంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు రష్యా వెళ్లి యుక్రెయిన్ మీద యుద్ధము చేసిన తరువాత ఇంకా మేము శాంక్షన్స్ వరస పెట్టి విధిస్తాము అని చెప్పారు విధించారు మీకు రష్యా యొక్క ఆర్థిక ఆర్థిక వ్యవస్థ అనేది మీకు కుప్పకూలిపోయింది పతనం అయిపోయింది రూబుల్ అంటే రూబుల్ రిజర్వ్స్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు అనుకున్నారు అయిపోయావరా మేము ఇంకా మీకు బతికి బట్ట కట్టలేము ఎందుకంటే ఒక డాలర్కి మీరు ఈక్వల్ చూస్తారనుకోండి నూట ముప్పై రూబుల్ అంటే ఒక డాలర్కి మీకు నూట ముప్పై రూపాయలు అంటే ఎలా ఉంటుంది అంటే రూబుల్ యొక్క వాల్యూ ఎంతలా పడిపోయిందో చూడండి సో ఇలాంటి ఒక పరిస్థితి మీకు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతూ ఉంది ఇక ప్రపంచం ఏమనుకుందంటే రష్యా పని అయిపోయింది అమెరికా వాడు రష్యాకు చావు దెబ్బ కొట్టాడు ఇక మీదట మీకు వ్లాడిమిర్ పుటిన్ బతికి బట్టగట్టలేడు అని చెప్పి వీళ్ళు అనుకున్నారు ఇవాళ చూడండి అంటే ఒక రోజులో ఒకే ఒక స్టేట్మెంట్ అంటే వ్లాడిమిర్ పుటిన్ ఏమంటాడు నువ్వు అంటే ఏ దేశమైనా కూడా ముఖ్యంగా యూరోప్ దేశాలు యూరోప్ దేశాలంటే నలభై నాలుగు దేశాలు సో వీళ్ళకి ఒకే ఒక కండిషన్ పెట్టాడు ఏంటి నువ్వు నా దగ్గర ఆయిల్స్ కొనాలి నాచురల్ గ్యాస్ కొనాలి అంటే రూబుల్లోనే పేమెంట్ చెయ్యాలి అన్నాడు ఒకటే సెంటెన్స్ అంటే ద పేమెంట్ హ్యాస్ టు బి మేడ్ ఇన్ ద రూబుల్ ఫామ్ రూబుల్ కరెన్సీ ఈ మాట అనడము మీకు ఇవాళ చూడండి ఇవాళ మీరు కుదిరితే గూగుల్ సెర్చ్ లో చూడండి రూబుల్ యొక్క ఫారిన్ కరెన్సీ రేట్ ఎంత ఉందని అమెరికన్ డాలర్కు ఎయిటీ టూ రూపీస్కి వచ్చేసింది అంటే ఎంతలాగా దాని వాల్యూ పెరిగిపోయిందో చూడండి అంటే ఉపయోగమే లేదు అని అనుకున్నది ఇది ఇక మీదట వేస్ట్ అనుకున్న దానికి ఇంత పెద్ద వాల్యూ అనేది వ్లాడిమిర్ పుటిన్ తేగలిగాడు సో ఇవాళ అతన్ని ఏంటంటే నువ్వు ఒక మాస్టర్ స్ట్రోక్ కొట్టావు అమెరికా వాడు ముఖాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేని పరిస్థితిని నువ్వు తీసుకువచ్చావు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఏంటి రూబుల్ బికమ్స్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ ఒకే దెబ్బ ఒకే స్టేట్మెంట్ సో ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది అంటే చూడండి ఇప్పుడు మన దేశంలా కాదు మనము న్యాచురల్ గ్యాస్ అనే దాన్ని చాలా చాలా లిమిటెడ్ గా వాడతాం కానీ అదే యూరోప్ దేశాల్లో మీరు చూసారనుకోండి ఇంకా అమెరికా కెనడా లాంటి దేశాల్లో చూసారనుకోండి మీకు ఈ గ్యాస్ అనేది చాలా చాలా ముఖ్యం వాళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైన భాగం ఈ గ్యాస్ అంటే ఏంటంటే ఇల్లు మీకు చలి విపరీతంగా వింటర్ ఉంటుంది చూసారా ఇంటిని వేడిగా ఉంచుకోవడానికి హీటర్స్ వాడతారు చూసారా దానికి వీళ్ళు ఈ న్యాచురల్ గ్యాసే వాడతారు అలాగే కార్లు నడపాలి అంటే వీళ్ళు న్యాచురల్ గ్యాస్ వాడతారు బస్సులు సిఎన్జి అంటాం చూసారా ఈ సిఎన్జి అనబడే ప్రక్రియ మీకు ఈ నేచురల్ గ్యాస్ ద్వారానే మీకు జరుగుతుంది అలాగే వాటర్ హీటర్స్ అనండి మీకు మెగ్నేషియం ఈ మెగ్నేషియం అనబడే ఎరువులు తయారు చేయాలంటే మీకు న్యాచురల్ గ్యాస్ కావాలి అంటే యూరోపు దేశాలలో ఈ నేచురల్ గ్యాస్ అనేది చాలా చాలా ముఖ్యమైన ఒక భూమికను పోషిస్తుంది అలాంటప్పుడు ఇదంతా ఎక్కడ నుంచి వస్తుంది అంటే రష్యా నుంచే వస్తుంది సో ఇవాళ మీకు వ్లాడిమిర్ పుటిన్ ఏమన్నాడు సింపుల్ గా నీకు నా దగ్గర న్యాచురల్ గ్యాస్ కావాలి ఆయిల్స్ కావాలి కావాలి అంటే రూబల్ రూపేన నాకు పేమెంట్ చేయి అన్నాడు సో ఇప్పుడు వీళ్ళు పేమెంట్ చేసే తీరాలి ఎందుకు అంటే అమెరికా వాడు చెప్తున్న ఈ మాటను పట్టుకొని వీళ్ళందరూ అమెరికా దగ్గర నుంచి ఈ ఆయిల్స్ న్యాచురల్ గ్యాసెస్ కొనాలి అనుకుంటే వీళ్ళకి ధరలు రెండింతలు అయిపోతాయి ఆల్రెడీ మీకు ఇవాళ జర్మనీ మేజర్ గ్యాస్ క్రైసిస్ లో వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు లబోదిబో అంటున్నారు రష్యా ఏదో ఒక విధంగా మాకు సరఫరా చేయని చెప్తున్నారు సరేరా నువ్వు అడిగింది నేను చేస్తాను నువ్వు నా శత్రువే కానీ నీ ప్రజల అవసరం ఉంది నీ ప్రజలకు నా ల్ గ్యాస్ అనే అవసరం ఉంది కాబట్టి నేను నీకు సప్లై చేస్తా ఒక జర్మనీకే కాదు ఫ్రాన్స్ యూకే ఇటలీ ఇంకా యూరోప్లో లో ఉండే నలభై నాలుగు దేశాలకు కూడా నేను నాచురల్ గ్యాస్ అనేది సప్లై చేయగలను మీరందరూ పేమెంట్స్ మాత్రము రూబల్ రూపేణ చెయ్యండి అమెరికన్ డాలర్స్ నాకు వద్దు అని చెప్పి చెప్పేశాడు సో చెప్పడంతో ఇప్పుడు ఏమవుతుందంటే అంటే వీళ్ళు అంటే ఈ ప్రభుత్వాలంతా కూడా ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్కడ రూబుల్ దొరుకుతుందో ఆ రూబుల్ని కొనుక్కొని అంటే వీళ్ళు పర్చేస్ చేస్తారు వీళ్ళ దగ్గర ఉండే కరెన్సీని వీళ్ళు ఎక్స్చేంజ్ రూపేనా మీకు ఆ కరెన్సీలు అంటే రూబుల్ కరెన్సీలోకి పర్చేస్ చేసి తీసుకువచ్చి వీళ్ళు రష్యాకు అప్పజెప్తారు అంటే మీకు చూడండి రూబుల్ యొక్క డిమాండ్ అనేది ఒక రోజులో ఒక స్టేట్మెంట్తో ఎంతలా పెరిగిపోయిందంటే ఇవాళ మీరు అమెరికన్ డాలర్ ని ఈక్వల్ గా చూస్తారంటే ఎనభై రెండు రూబుల్స్ అంతే అంటే మనం ఇండియన్ కరెన్సీ చూసామంటే ఎంత ఉంటుంది డెబ్బై రెండు డెబ్బై మూడు సరిగ్గా అలాగే రష్యా యొక్క రూబుల్ ఇవాళ ఎనభై రెండులో ఉందంటే మీరు చూసుకోండి ఎంత ఒక లాగా ఎంత ఒక మ్యాజిక్ లా జరిగిపోయిందంటే మీకు అందుకే బెస్ట్ పెర్ఫార్మింగ్ కరెన్సీ అని చెప్పి చెప్పారు ఏది మార్చి నెల సో ఇప్పుడు ఏప్రిల్ వచ్చేనాటికి మీకు రూబుల్ యొక్క ఆ వాల్యూ అనేది ఎంతలా పెరిగిపోతుంది అంటే మీకు ప్రపంచంలో ఉండే దేశాల వాళ్ళందరూ కూడా మాకు రూబుల్ కావాలి మాకు రూ అంటే ఆ డిమాండ్ అంతలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఆలోచించవచ్చు మరి భారతదేశము మరి ఏం చేసిందంటే మనం నవ్వుకుంటున్నాం ఎందుకంటే వీళ్ళందరూ ఈ బచ్చాగాళ్ళు యూరోప్ లో ఉండే దేశాలు వాళ్ళ నాయకులు వీళ్ళందరికీ ఏంటంటే ఒక సిచ్యువేషన్ అనలైజ్ చేయడము అందులో మీకు సాధక బాధకాలు ఏంటి అండ్ కాన్స్ ఏంటి ఈ పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఏంటి ఏం చేస్తే ఎలా జరుగుతుంది ఇలాంటి ఆలోచనలు అంచనాలు వీళ్ళకి లేవు అనే చెప్పాలి అమెరికా వాడు చెప్పాడు మేము వినేసాము ఇవాళ రష్యా వాడు రూబుల్లోనే పేమెంట్ చేయను అన్నాడు మేము ఏం చేయలేకపోతున్నాం చచ్చినట్టు రూబుల్లోనే పేమెంట్ చేయాలంటే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు రష్యాకి ఎవరు ఆర్థికంగా ఉపయోగపడ్డారంటే రష్యా వాళ్ళ శత్రు శత్రువులే వీళ్ళందరూ కూడా ఆయిల్స్ కొని ఆ డబ్బులు ఇవ్వడం బట్టి దీన్ని పెట్టుకుని రష్యా వాడు యుద్ధం చేశాడు ఇవాళ యుద్ధాన్ని కొనసాగించాలన్నా లేదా యుద్ధాన్ని ఆపాలన్నా రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థను వాళ్ళు మెరుగుపరచుకోవాలన్నా ఎవరి డబ్బు అవసరం ఉంటే మళ్ళీ శత్రువుల డబ్బువే ఈ నలభై యూరోపియన్ దేశాలు ఉన్నారు చూసారా వాళ్ళే మళ్ళీ ఇప్పుడు రష్యాకు ఫండింగ్ అనేది ఇవ్వాలి సో ఆ డబ్బుతో మళ్ళీ వీళ్ళు ఆర్థికంగా మెరుగుపరచుకోగలరు సో ఇక్కడ ఏమైపోయిందో చెప్పమంటారా ఈ అమెరికా యొక్క శాంక్షన్స్ ఈ శాంక్షన్స్ యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అంటే అందరూ భయపడ్డారు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒకే ఒక దేశము భారతదేశము అరే బాబు నువ్వు ఏం చేయాలంటే చేసుకో నేనైతే రష్యా దగ్గరికి వెళ్ళి ఆయిల్స్ కొంటాను న్యాచురల్ గ్యాస్ కొంటాను కోకింగ్ కోల్ అనేది కొంటాను నాకు అవసరం అని మనం చెప్పాం సో ఇవాళ మీరు ఢిల్లీలో చూసారనుకోండి ప్రపంచంలో ఉండే ప్రపంచ దేశాల టాప్ మోస్ట్ నాయకులు అందరూ ఢిల్లీలో కూర్చొని ఉన్నారు ఎందుకు కూర్చొని ఉన్నారంటే నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను అంతమంది ఒకేసారి ఎందుకు ఇండియా వచ్చేసారు ఢిల్లీలో వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మన తర్వాత మాట్లాడతాం కానీ భారతదేశం యొక్క ఈ వైఖరి ఫారిన్ పాలసీ ఎంతలా ఉందంటే మనం ఇవాళ రష్యా దగ్గర ఆయిల్స్ కొంటున్నామంటే ఇండోనేషియా అనబడే దేశం చూడండి ఇండోనేషియా బాగా అంచనా వేసింది సో అమెరికా వాడు ఈ వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళు వేస్తున్న శాంక్షన్స్ అనేవి రష్యా మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించడం లేదు కాబట్టి రూబుల్ ఇంతలాగా ఇంత డిమాండ్ ఉన్న ఒక కరెన్సీగా బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ అని చెప్పి ఇవాళ ప్రపంచం అంతా కూడా కొనియాడుతుంది కాబట్టి ఈ అమెరికా వాడి శాంక్షన్స్ ను మనం పట్టించుకోకూడదు ఇండియా ఏం చేసింది వీళ్ళు ఇంత మాట్లాడినా ఇంత బెదిరించినా ఇన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా రష్యాతో వ్యాపారం చేశారు ఇవాళ మేము కూడా చేస్తాము ఇదేనండి జరిగేది ఒక్కసారి ఇండియా వైపు నుంచి వైఖరి మారింది అంటే ప్రపంచం అంతా కూడా మీకు మార్పుల్లోకి లోన్ అవుతుంది ఇండోనేషియా వాడు ఏమంటున్నాడు నేను రష్యా దగ్గర ఆయిల్స్ కొంటాను న్యాచురల్ గ్యాస్ కొంటాను కానీ పేమెంట్ మాత్రం ఇండియాకు చేస్తాను చూడండి ఇండియాకు పేమెంట్ చేస్తాను భారతదేశం తనకున్న ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ పాలసీ ప్రకారం వీళ్ళు రష్యాకు అక్కడ కరెన్సీ అనేది ఆ మార్పిడి అనేది వీళ్ళు చేస్తారు సో మేము డైరెక్ట్గా రష్యాతో పెట్టుకోం ఇండియా దగ్గర కొన్నట్టే లెక్క ఉంటుంది ఇండియాకు మేము పేమెంట్ చేసినట్టే ఉంటుంది ఇండియా వచ్చి రష్యాకు పేమెంట్ చేసుకుంటుంది అంటే మన ఇంపాక్ట్ ఎంతలా ఉంటుందంటే మనము అమెరికా వాడి మాటలు వినలేదు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మన మీద తీసుకొస్తున్న ఆ ఒత్తిడి కూడా మనం తలవంచలేదు యూరోప్ దేశాల అందరూ కూడా అమెరికా వాడు చెప్పినట్టే చేశారు ఫైనల్ గా ఏం తేలింది రష్యాను మీరు ఎవ్వరు కూడా కదపలేరు వ్లాదిమిర్ పుతిన్ ఏం చేయాలనుకున్నాడో ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాడు భారతదేశం ఏం చేయాలనుకుంటుందో అదే పనే చేస్తుంది వీళ్లలో వీళ్ళ వైఖరిలో ఎక్కడా మార్పు లేదు అమెరికా యొక్క బెదిరింపులు అనండి వెస్టర్న్ కంట్రీస్ మనకిచ్చిన వార్నింగ్స్ అనండి ఇవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి సో ఫైనల్ విన్నర్ ఎవరు అంటే ఫస్ట్ రష్యా రెండవది భారతదేశం అని చెప్పి మనం అనుకోవాలి మరి దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం